సో హాయ్ గైస్ గైస్ టుడే టాపిక్ వచ్చేసి మనం రెడ్ హాక్ టూల్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా అండ్ ఆ టూల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది విత్ ప్యాడ్ గ్లైడ్ అయితే చూద్దాం గైస్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టర్మెక్స్ అయితే ఓపెన్ చేయండి గైస్ మొబైల్లో టర్మెక్స్ ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా మీరు ఇక్కడ పీకేజీ అప్డేట్ అప్గ్రేడ్ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి గైస్ ఇది ప్రతిసారి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే గైస్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి వీడియోలో కూడా ఓకే ఇక్కడ కూడా అంతే గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీకేజీ ఇన్స్టాల్ గిట్ అనేది ఇవ్వండి గైస్ ఇచ్చి ఎంటర్ఫేస్ చేయండి మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే ఏం పర్వాలేదు గైస్ ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఉంటే ఇది ఇచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి చి ఇంటర్ఫేస్ గైస్ ఇది ఓకే గైస్ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాక అప్గ్రేడ్ వర్షన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిహెచ్పి సారీ గైస్ పీకేజీ ఇన్స్టాల్ పిహెచ్పి అని ఇవ్వండి గైస్ ఇచ్చేసి ఇంటర్ఫేస్ చేయండి గైస్ ఇది చాలా పాపులర్ టూల్ గైస్ ఇది రెడ్ హాక్ అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసి గిట్ క్లోన్ అని ఇచ్చేసి గిత్ అప్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చి ఇంటర్ఫేస్ చేయండి గైస్ ఓకే గైస్ నేను కాల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అక్కడ నుండి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి ఓకే గైస్ ఇక్కడ అయితే ఎల్ఎస్ఎన్ఏ కమాండ్ ఇవ్వండి ఎల్ఎస్ఎన్ఏ కమాండ్ ఇచ్చాక ఎంటర్ఫేస్ చేయండి గైస్ చూడండి ఇక్కడ ఎల్ఎస్ఎన్ఏ కమాండ్ ఇచ్చాము ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ అయితే ఇన్స్టాల్ అయిపోయి ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయింది ఇక్కడ మనమైతే దాన్ని ఓపెన్ చేద్దాం సీడీ స్పేస్ ఇచ్చి ఆ రెడ్ హాక్ అనేది ఉంది కదా గైస్ అది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఇవ్వండి పేస్ట్ ఇచ్చాక ఇంటర్ఫేస్ చేయండి ఓకే గైస్ ఇక్కడ అయితే ఎంటర్ఫేస్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఎన్ఏ కమాండ్ ఇవ్వండి గైస్ ఎల్ఎస్ఎన్ఏ కమాండ్ ఇచ్చాక ఇక్కడ చూడండి గైస్ పి రెడ్ హాక్ డాట్ పిహెచ్పి ఉంది కదా అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇక్కడ పిహెచ్పి స్పేస్ ఇచ్చి అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి ఇచ్చేసి ఎంటర్ఫేస్ చేయండి గైస్ గైస్ ఈ టూల్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది గైస్ ఇది మీకైతే విత్ ఎన్ని రకాలుగా చూపిస్తుందో ఈ టూల్ అనేది ఎన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది అని కూడా చూపిస్తాను గైస్ ప్రాక్టికల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ చూసారు కదా గైస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఈ టూల్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసి ఇక్కడ ఏమంటుందంటే ఎంటర్ ది వెబ్సైట్ యువర్ వాంట్ స్కాన్ అనుకుంది అంటే ఎనీ వెబ్సైట్ లేదా మీది ఏదైనా వెబ్సైట్ ఉంటే గైస్ ఇక్కడ ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి గైస్ ఆ వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ రెడ్ హాక్ అండ్ టూల్ ఓకే గైస్ నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఒక వెబ్సైట్ నేమ్ చూద్దాం మనం ఇప్పుడు ఇచ్చి మీకు ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం ఇప్పుడు నేనైతే www.webscantest.com అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను గైస్ ఇక్కడ మీరు కూడా మీకు ఇదే కాదు గైస్ మీకు ఏదైనా ఒకటి సంబంధించి ఆ వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ ఇచ్చుకోండి గైస్ ఓకే ఇక్కడ చూడండి ఇచ్చాక మీరు ఇక్కడ ఏమని అడుగుతుంది అంటే ఈ ఎంటర్ ఫర్ HTTP 102 అని ఇక్కడ గైస్ ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఎంటర్ఫేస్ చేయండి గైస్ నెక్స్ట్ ఈ ఎంటర్ఫేస్ చేయక మీకు ఇక్కడ మనం హూఇస్ లుకప్ ఐపి లుకప్స్ అని వస్తుంది గైస్ మీకు ఏ విధంగా ఎన్ని రకాలుగా అనేది చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి గైస్ బేసిక్ రికార్డ్ బేసిక్ లుక్ ఇక్కడ హూఇస్ లుకప్ అని ఈ విధంగా వచ్చింది కదా గైస్ ఇక్కడ మనం ఏదో ఒక సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ అయితే ఫస్ట్ వన్ నేను బేసిక్ రికార్డ్ తీసుకుంటున్నాను గైస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ఫేస్ చేయండి చూడండి గైస్ ఇచ్చాక మీకు ఇక్కడ ఆ సైట్కి సంబంధించిన టైటిల్ సైట్ వస్తుంది ఐపీ అడ్రస్ అనేది వస్తుంది వెబ్ సర్వర్ అనేది రాలేదు గైస్ ఇక్కడ మనకు గైస్ ఇక్కడ టర్మెక్స్ అంటే నేను ఏదైనా రూటింగ్ లేకపోయినా కాబట్టి ఇక్కడ అదొకటి రెడ్ సింబల్ పడింది దాదాపు మిగతా డీటెయిల్స్ అయితే వచ్చాయి గైస్ ఇక్కడ చూడండి సిఎంఎస్ అనేది దానికి సంబంధించి ఇదే కాదు గైస్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కూడా చేసి చూపిస్తాను నీకు సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకొని గైస్ ఇక్కడ చూడండి 13 లుకప్స్ అనేది ఇక్కడ దీని ఈ వెబ్సైట్ నుండి ఈ టూల్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి గైస్ ఇక్కడ 13 రకాలుగా 13 రకాలుగా ఇక్కడ చూడండి ఏ దానికి సంబంధించి దీనికి అంటే బేసిక్గానే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఊచి లుకప్ అంటే మన డీటెయిల్స్ ఏమైనా మన ఆ వెబ్సైట్కి సంబంధించిన గోడడి ఇక్కడ ఏమైనా డొమైన్ అవి ఉంటాయి కదా గైస్ అవి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐపి లుకప్ అంటే దీనికి సంబంధించిన జియో ఐపీ లుకప్ అని అంటే ఐపీకి సంబంధించినవి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అని ఇక్కడ ఈ విధంగా ప్రజెంట్ చేస్తుంది గైస్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు సెకండ్ వన్ సారీ గైస్ ఇక్కడ హూజ్ లుకప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇద్దాం అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చేది కూడా చూడండి గైస్ ఇచ్చి ఫస్ట్ వన్ ఇచ్చి ఎంటర్ వచ్చేసింది ఇక్కడ చూడు గ్రీన్ కలర్లో ఎన్ని రకాలుగా అయితే వచ్చింది ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది గైస్ ఇదల్లా సర్వర్ అండ్ స్ట్రీట్ కంట్రీ ఇవల్లా చూపిస్తుంది గైస్ ఇక్కడ కనీసం అంటే ఈ వెబ్సైట్ చూపిస్తుంది ఈ వెబ్సైట్కి ఇక్కడ అయితే వెబ్సైట్కి సంబంధించిన ఆ వెబ్సైట్ నేమ్ టైటిల్ అండ్ డొమైన్ నేమ్ అండ్ డొమైన్ ఏ దేని నుండి తీసుకున్నాం కూడా అన్నీ చూపిస్తుంది గైస్ ఈ యూస్ లుకప్ అనేది ఇక్కడ ఈ డొమైన్ నేమ్ వచ్చేసి గోడ్యాడ్ నుండి తీసుకున్నాం గైస్ గైస్ ఇక్కడ డొమైన్ నేమ్ అంటే ఇక్కడ .com ఉంది కదా గైస్ ఇక్కడ అదైతే పర్చేజ్ చేస్తాం అనమాట ఈ గోడ్యాడ్ నుండి అండ్ దేని నుండి తీసుకున్నాం అనేది కూడా వస్తుంది అనమాట www.webscan-test.com అనేది మనం ఈ గోడ్ డాడ్ నుండి తీసుకుంటాం అనమాట ఈ విధంగా అనమాట ఈ విధంగా ఇన్ని రకాలుగా అయితే ఈ టూల్ అనేది ఇన్స్టాల్ ఇన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది గైస్ ఇది చూసారు కదా గైస్ మీకైతే గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్.